హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఏజీ ట్యూబర్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో వెల్కమ్ 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 టు షైనీ నేమింగ్ సెరమనీ. 11 ఏళ్ల క్రితం జరిగిన పేరు పెట్టిన కార్యక్రమానికి ఈరోజు మీ అందరికీ స్వాగతం. సో చూసారు కదా ఎంత అంటే హడావుడి హడావుడిగాను, అంటే డెకొరేషన్ అంతా ఏమి లేకపోయినా నేను అప్పుడొచ్చిన కొత్త కాబట్టి నాకు వీళ్ళు ఎలా చేస్తారో ఏమీ తెలియదు. ఫంక్షన్ అదిను. సో వాళ్ళు ఏం చెప్తే అలా ఫాలో అయిపోయామన్నమాట. ఇక్కడ చాలామంది చుట్టాలని పిలిపించామండి. ఇంట్లో ఉన్నా కూడా చాలామంది వచ్చారు. చూసారు నేను ఎంత హడావుడిగా ఉన్నానో. బాబా కూడా మామయ్య కూడా నా వెనకతలే ఉన్నారు. అప్పుడు ఈ వీడియో ఎవరు తీస్తున్నారంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, అత్తయ్య బాగా వీడియోలు తీసే పనిలో ఉంటారు కదా ఎప్పుడూను. సో అత్తయ్య తీస్తున్నారనమాట. అందుకనే మీరు ఈ సర్కిల్లో అత్తయ్యని చూడలేరు, తర్వాత చూస్తారు. అలాగే ఈ కార్యక్రమంలో వచ్చిన కొంతమంది ఇప్పుడైతే లేరండి. మధ్యలో కోవిడ్ అది రావడంతో చాలామంది అంటే కొంతమంది పోయారు. సో ఇవి ఈ వీడియోస్ అన్నీ చూసుకునేసరికి అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే అయ్యో వీళ్ళు లేరు కదా వాళ్ళు లేరు కదా అనిపిస్తుంది. మీకు తెలుసు కదా రానా రామీ వాళ్ళ చిన్న అక్క కూతురు, వీళ్ళు ఇప్పుడు కెనడాలో ఉంటున్నారు కదా. సో ఈమె కూడా హబీబా అన్నమాట అమ్మాయి పేరు. ఈమెనే మనకి ఇల్లు అలా కొంచెం అప్పుడప్పుడు శుభ్రం చేయడానికి వస్తారు. కానీ మనం అందరం ఒకటే కాబట్టి అందరిని ఒకలాగే మనం చూసుకోవాలి. సో చాలామంది రామీ వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఇంకా షైనీ చూసారా పింక్ ఉయ్యాలని చెప్పాను కదా, అది ఉయ్యాల కాదు అది తొట్టెలాగా అనమాట, ఉయ్యాల లాంటి తొట్టెలాగా మంచిగా పడుకుంది. అలాగే అక్క కూడా వచ్చారు అప్పుడు నేమింగ్ సెరమనీకి, అంటే 11 రోజులు షైనీకి 11 రోజులు ఉన్నప్పుడు వచ్చారు. 21వ రోజున మనం ఇలా పేరు పెట్టడం కార్యక్రమం చేసుకున్నామన్నమాట. సో వీళ్ళు ఏంటంటే రామి వాళ్ళ పిన్ని కొడుకు వాళ్ళ వైఫ్ అనమాట, ఆమె ప్రెగ్నెంట్ అప్పుడు. సో తను వాళ్ళ బాబుకి షైనీకి జస్ట్ ఒక 2-3 నెలలు ఎంతో తేడా అంతేనండి. సో ఇక్కడ మీరు వైట్ షర్ట్ చూస్తున్న అతనైతే రామి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్. ఈమె మామ వాళ్ళ చెల్లి. చూసారా నేను చెప్పాను కదా టంగ్ 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 అని బెల్లగొడతారని, అలా కొట్టి అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. రామి చూసారా కొంచెం సన్నగా ఎంత బాగున్నారో. అలా చాలామంది వచ్చారు అంటే మనం పిలిచిన వాళ్ళందరూ కూడా రామి అంటే మామ వాళ్ళ తరపున. చూసారు అత్తయ్య ఇప్పుడు మొబైల్ పట్టుకునే క్యాండిల్ పట్టుకున్నారా, మొబైల్ ఎవరికి ఇచ్చినట్టున్నారు. సో మా అత్తయ్య మామయ్య ఈ ఆ ఇల్లు అంతా డెకరేట్ చేసేదంతా అత్తయ్య చూసుకున్నారండి. అంటే నాకు తెలియలేదు అప్పుడు ఎలా చేస్తారు ఏం చేస్తారు అసలు మామకు నాకు చెప్పలేదన్నమాట. సో నేను మన ఇంట్లో కింద ఇంట్లో ఉండేటప్పుడు మామ అంతా డెకరేట్ చేసేసిన తర్వాత పార్టీల పైన అరేంజ్ చేశాము అనేసి పిలిపించారు. మనం రెడీ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట, అంతే, ఏమీ తెలియలేదు. అలాగే రామి వాళ్ళ చిన్నక్క చూడండి, వీళ్ళ ఫ్యామిలీ అనమాట. అదే రానా వాళ్ళ అమ్మగారు, అదే పుట్టినప్పుడు కూడా వచ్చారు, షైనీ పుట్టినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. మీకు కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో రెడీ చేసి పెట్టుకున్నాను పబ్లిష్ చేయడానికి, నా లేబర్ వీడియో అనమాట. నా డెలివరీ ఎలా జరిగింది, హాస్పిటల్ ఎలా ఉంటుంది, అలా అంటే పుట్టిన తర్వాత ఎలా మేము తీసుకొచ్చాము, అవన్నీ వీడియో పెట్టాను. మళ్ళీ కమెంట్స్లో పెట్టండి షైనీ ఒకవేళ నా లేబర్ ఒక డెలివరీ వీడియో కావాలక్క అని పెడితే మీరు కమెంట్స్లో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. రెడీ చేసుకొని ఉంచుకున్నాను కానీ ఎప్పుడు పోస్ట్ చేయాలో తెలియలేదు. చూసారా ఆ మామ ఎలా ఉన్నారు అత్తయ్య అప్పుడు. ఓ అదేనమాట, ఇలా మా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చేయి మార్చుకొని అలా వీడియో తీస్తున్నారు. ఇతను రామి వాళ్ళ చిన్నక్క ఉన్నారు కదా వాళ్ళ హస్బెండ్. అలాగే మామ వాళ్ళ చెల్లి పక్కన ఉన్నారు, ఈ వీళ్ళు కూడా చుట్టాలన్నమాట. అలా రానా వాళ్ళ తమ్ముడు ఆమ్రు, ఇద్దరు పిల్లలు రామి వాళ్ళ చిన్నక్కకి ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరు అనమాట. ఇప్పుడైతే కాలేజ్ ఆల్రెడీ తను జాబ్ చేస్తుంది రానా. క్వాలిటీ కొంచెం బాగలేదండి, ఏమి అనుకోవద్దు, ఎప్పుడో తీసింది జస్ట్ మొబైల్తో తీసిన వీడియోస్ కదా. ఇంకా నయమే మామ తీశారు అత్తయ్య, అవి ఇప్పుడు తీయకపోయి ఉంటే అసలు ఎవరు తీయకపోయి ఉంటే ఇవన్నీ మిస్ అయ్యేవాళ్ళం కదా. సో ఎంత బాగా జరిగింది అంటే దెర్ ఇస్ అ లైఫ్ అనమాట, లైఫ్ ఉండింది. ఎంతమంది వచ్చారు రామి వాళ్ళ ఆ బ్లూ కలర్ టీషర్ట్ చూడండి, ఆ అబ్బాయి రామి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్, 3rd క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఆ అబ్బాయి ఫ్రెండ్ అనమాట. సో ఇంత బాగా అయితే జరిగింది. పాప అయితే ఇంత బాగా హడావిడి చేసినా కూడా షైనీ అసలు లెగనే లెగలేదు, పడుకొని ఉంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఓ ఎత్తుకున్నాము ఇప్పుడు చూడండి షైనీని, ఇప్పుడు మీరు చూడొచ్చు. చిన్న బొట్టు పెట్టాను, స్టిక్కర్ పెట్టాను షైనింగ్ షైనింగ్ స్టిక్కర్ది. సో చాలా అయితే చాలా చాలా బాగా జరిగిందండి. అంటే ఎంత బాగా డెకరేట్ చేసాము, ఎక్కడ మనం చేసాము ఇవన్నీ కాదు కదా మ్యాటర్, ఎంతమంది అసలు ఎంతమంది చుట్టాలను పిలిపించాము. ఆ లైఫ్ అసలు 12 ఇయర్స్ ఏగో ఇలా తీసామంటే చాలా గ్రేటే, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అవుతుంది. సో చాలా చాలా హ్యాపీగా జరిగిందండి ఆ రోజు మాత్రం.
మనమైతే ఇండియన్ ట్రెడిషన్ దాంట్లో చేస్తున్నాము. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఆ మ్యూజిక్ అది ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ఓకేనా? కంటిన్యూ అవుతుంది, చూసేయండి. షైనీ వాళ్ళ చిన్న అత్తయ్య కదా. సో పుట్టినప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఆ ఎఫెక్షన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే ఆమె అమ్మ ఎంత పెద్ద అయిపోయిందా అంటారు వీడియో కాల్స్లో. అదీనో ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ఫొటోస్ పెట్టానండి. షైనీ చూసారా అప్పుడు ఎలా ఉందో, మంచిగా పడుకొని బుజ్జుగాను, అంటే పిల్ల అంటే సన్నగా ఉంది కానీ. సో అత్త అక్క వచ్చారు ఇండియా నుంచి, అక్కతో తీసుకునే ఫోటో, అలాగే అత్తయ్య మామయ్య షైనీతో పాటు తీసుకునే ఫోటో, ఇంకా హడావిడి, ఇంకా మామయ్య అయితే ఇంకా అంటే అంత హ్యాపీ అన్నమాట, ఫుల్ ఖుషి ఉన్నారు ఆ రోజు మాత్రం. ఇక్కడ ఏంటంటే ఆడపిల్లైనా మగపిల్లైనా బాగానే చూసుకుంటారండి, అదేమీ లేదు. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అంతా అనమాట. రామీ వాళ్ళ చిన్నక్క, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ ఉన్నారు. ఇవి ఫ్యామిలీ ఫొటోస్. ఇక్కడ ఏంటంటే మామ వాళ్ళ చెల్లి, ఇంకా ఉన్నారు చెల్లెళ్ళు కానీ ఆ రోజు ఆ చెల్లి వచ్చారు. అలాగే రామీ వాళ్ళ చిన్నక్క ఫ్యామిలీ, ఇది చిన్న ఫ్యామిలీ. అలాగే మన ఫ్యామిలీ పాపతో పాటు. ఇక్కడ ఏంటంటే రామీ వాళ్ళ పిన్ని కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అవే గిఫ్ట్స్ ఇచ్చామని చెప్పాం కదా, పింగాణివన్నమాట అవి రిటర్న్ గిఫ్ట్స్. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ హడావుడి స్టార్ట్. ఇక్కడ నుంచి డాన్సెస్ ఉంటాయి, ఫుల్ ఫుల్ హడావుడి ఉంటుంది. రామీ డాన్స్ ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో అది ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది. రామీ టాలెంట్ అంతా కనపడిపోతుంది అనమాట. అసలు ఆ మూమెంట్స్ ఏంటో అవేమిటో మీరే చూద్దరు కానీ, ఇంకెక్కడ నుంచి హడావుడి ఉంటుంది. రామీ డాన్స్ చూడండి. రామీ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ తిను. రామీకి కూడా ఫ్రెండ్ ఎలా అంటే, చిన్నప్పటి నుంచి చదివిన అబ్బాయి, బ్లూ షర్ట్ అబ్బాయి ఏమో క్రిస్టియను, ఈ వైట్ షర్ట్ అబ్బాయి అనమాట ముస్లిము. సో అలా మొత్తం అందరూ ఉన్నామన్నమాట. ఇంకెక్కడ అక్క వచ్చారు కదా ఇండియానే, ఇంక ఇండియన్ డ్యాన్స్. ఇండియన్కి తగ్గట్టు నారీ నారీ అనే ఒక సాంగ్ ఫేమస్ అనమాట. ఆ సాంగ్ పెడితే ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు. తర్వాత నా డ్యాన్స్ ఉంటుంది, తర్వాత మామయ్య డ్యాన్స్ ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం వచ్చేస్తుందండి, నేను ఇంకా మ్యూజిక్ పెడితే. అందుకని మ్యూజిక్ అనేది పెట్టడం లేదు, జస్ట్ అలాగ డ్యాన్స్ చూసేసేయండి హడావిడి. అలాగే రానా కూడా కొంచెం బెల్లీ డ్యాన్స్ అది వేస్తారు ఆ చిన్న పాప.
అది హడావుడికి ఇంత బాగా జరిగిందనమాట నేమింగ్ సెరమనీ అనేది. ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మీకు ఒక క్వశ్చన్ రావాలి, ఏ రిలీజియన్, ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు మీరు, ఏంటి అని అడిగే క్వశ్చన్కి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి ఇంకా. ఎందుకంటే మనమంతా ఒక్కటే అనుకునేటప్పుడు ఇంకా ఏమీ అవన్నీ అడ్డు రావండి. ఇవన్నీ మనం పుట్టిన తర్వాత ఇవన్నీ వచ్చినవే కానీ, క్రియేట్ చేసుకుంటూ వచ్చినవే కానీ, పుట్టినప్పుడు అందరూ ఒకలాగే పుడతాం కదా. ఏ దేశంలో పుట్టినా కూడా తెలుపో నలుపో ఏదో ఒకటి అందరూ ఒకలాగే పుడతాం కదా, అలాగే అనుకోవాలి. సో మేమందరం మాకు అలాంటి కులబాత భేదాలు ఏమీ లేవు. మేము అందరినీ ఇన్వైట్ చేసాము. ఇందులో క్రిస్టియన్స్ ఉన్నారు, హిజాబ్ వేసుకునే ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా మేము అటువైపు నుంచి వచ్చిన, అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళమి. సో మొత్తం అందరం కలిసి ఉన్నారు. ఆ లాస్ట్లో కూర్చున్న ఒక అతను చూడండి, బాబా ఫేస్ లాగా, మామయ్య ఫేస్ లాగా ఉంటుంది అతను. మామయ్య వాళ్ళ తమ్ముడు పోర్ట్ సైడ్లో ఉంటారనమాట. ఈసారి ఎప్పుడైనా పోర్ట్ సైడ్ వెళ్ళినప్పుడు అటువైపు వీడియోలు తీస్తాను వాళ్ళ చుట్టాలతోని, ఓకేనా. సో ఈరోజు అది పింక్ డ్రెస్ వేసుకున్నారు కదా, మామయ్య వాళ్ళ చెల్లి కూతురు, చెల్లి కాదు అక్క కూతురు అనుకుంటా, యా అక్క కూతురు. మామయ్యకి ఇంకా అక్కలు ఉన్నారండి, చెల్లెలు లేరు అక్కలు ఉన్నారు. సో వాళ్ళ కూతురు, వాళ్ళ వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయి, వాళ్ళ కొడుకు, మొత్తం చుట్టాలందరూ వచ్చేసామండి. హడావుడు హడావుడు అయిపోయింది. మీరు ఈ పాటికి అర్థం చేసుకోవాలి, రామి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎంతమందికి ఎంత ఇష్టమో. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్క అయితే అప్పటికి, అక్కకి మ్యారేజ్ కాలేదు, నాకు పాప అది పుట్టిన తర్వాతనే అక్క మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు ఫుల్ స్టడీస్ అనమాట, అక్కకి చాలా ఇంట్రెస్ట్ స్టడీస్ మీద, అందుకనే లేట్గా చేసుకున్నారు. మొత్తం పిహెచ్డీ అవన్నీ అయినాక చేసుకుంటానని కొంత హడావిడి జరిగింది. సో వీడియో అయితే ఇలా ఉండింది, కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. మధ్యలోని మీరు రామి డాన్స్ చూస్తారు, అలాగే మామయ్య డాన్స్ చూస్తారు. ఓహో వచ్చారు రామి, చూసారా రామి డాన్స్ అంతా డిఫరెంట్ అనమాట. ఇప్పుడు షైనీ డాన్స్ చూస్తే రామి డాన్స్ గుర్తొస్తుంది, రామి డాన్స్. అలాగే మధ్యలో మామయ్య కూడా డాన్స్ చేశారు. ఇంకా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, ఇలాగే మొత్తం సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో నచ్చితే మాత్రం లైక్ కంపల్సరీ చేయండి, ఎందుకంటే ఇది ఎప్పుడో తీసిన వీడియో, లైవ్లీ గల రా వీడియో అనమాట. ఇంకేమి ఎడిటింగ్లు ఏమి సెట్టింగ్లు ఏమి చేయకుండా అలాగ పెట్టేశాను, ఓకేనా. చెప్పాలంటే ఇంకా చాలా చాలా పెద్ద వీడియోస్ ఉన్నాయండి, చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి నాకు. ఇంకా అందరికీ లంచ్ అది చేసింది, డిన్నర్ చేసింది, ఏమేమో మొత్తం డే అంతా మేము స్పెండ్ చేసామన్నమాట. కానీ అవన్నీ పెట్టలేను కదా వీడియోలోని, అందుకని చాలా మటుకు కట్ చేసి పెట్టేశాను. ఇక్కడ చూస్తే షైనీ పాపని రామి వాళ్ళ పిన్ని కొడుకు ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటున్నారు, ఇంకా నేను. ఇంకా అంతే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్కి కొత్త అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈజిప్ట్ నుండి వచ్చే తెలుగు వ్లాగ్స్ కోసం, ఓకేనా. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము, స్టాప్ చేయొద్దు, కంటిన్యూ అవుతుంది. రామి ఫ్యాన్స్, రామి డాన్స్ ఇష్టపడే వాళ్ళందరూ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే మామయ్య డాన్స్ కూడా చూడండి, ఓకేనా. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.